ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. దౌర్జన్యం, గుండాయిజం, సైకోయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబుని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. గన్నవరంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు నోరు లేస్తే తాము చేతులతో సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఎందుకో పనికిరాని వ్యక్తులతో సీఎం జగన్ ను తిట్టిస్తున్నారని విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గాని మిగతా వాళ్ళు గన్నవర సంఘటన మీద ఎలా మాట్లాడుతున్నారో మనం గమనిస్తున్నాం. పోలీసులు రౌడీల్లాగా బిహేవ్ చేశారు, పోలీసుల దౌర్జన్యం నశించాలి, వైఎస్ఆర్సీపీ గుండాలు అంటూ మాట్లాడటం మనం గమనించాం. అసలు దౌర్జన్యం అంటే ఎలా ఉంటుంది, గుండాయిజం అంటే ఎలా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. ఇలా కర్నూలు జిల్లా పత్తికొండలో నారాయణ రెడ్డి గారిని కేఈ కృష్ణమూర్తి తమ్ముడు వాళ్ళు అనుచరులతో చంపిస్తే ఏ విధంగా వాళ్ళని తప్పించారో, వాళ్ళని కాపాడాడో చంద్రబాబు నాయుడు మనం కళ్ళారా చూసాం. అలాగే మన వనజాక్షిని చింతమనేని అందరూ చూస్తుండగానే ఇసుకలో వేసి కొడితే ఆమె వచ్చి నాకు రక్షణ లేదు, నన్ను చంపేస్తారు అని పోలీస్ కేసు పెడితే కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని తన నాయకులతో రౌడీజాలు చేయించి సెటిల్మెంట్లు చేసిన ఒక దౌర్భాగ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి. అసలు రౌడీజానికి, గూండాయిజానికి, సైకోయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆడబిడ్డని చూడకుండా పార్టీకి పనిచేసిన నాకు రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేసి మహిళా పార్లమెంటుకి పిలిచి డీటైన్ చేసే దగ్గర వరకు పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చితో ఏ విధంగా పోలీసు వ్యవస్థని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని 29 మందిని చంపేసి దాంట్లోంచి ఎస్కేప్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే జనాలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మిగతా